స్వాగతం, నేను మియామిని. ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. తుంగభద్ర పుష్కరాలను ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విజయనగరం జిల్లా రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ కమిషనర్. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు. పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్ప ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు. కాగా కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్న భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భటాలు లేకుండా సంప్రదాయ రీతిలో శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఎత్తగాలను అందుబాటులో ఉంచారు. ప్రజలందరికీ అరుదైన వరాలు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారు, తుంగభద్రమ్మ తల్లి ఈ 12 రోజుల పుష్కర సందర్భం అద్వితీయమైనది, అరుదైనది. నీ వరాలు కురిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అద్వితీయమైన వరాలు కురిపించమని వేడుకుంటున్నారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు నేడు రైతులందరికీ అద్వితీయమైన వరాలు, పేదలందరికీ ఇళ్ళు, అద్వితీయమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలతో ప్రయోజనాత్మకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అద్వితీయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అనునిత్యం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఈరోజు తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అద్భుతమైన సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలోని తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించారు. పవిత్ర భారతీయ సాంప్రదాయాలకు దర్పణంగా నిలిచిన తుంగభద్ర పుష్కరాలను ప్రజలందరూ జరుపుకోవాలని ఆకాంక్ష. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాపులపేటలోని భవన నిర్మాణంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కూలీ హత్యకు గురయ్యాడు. అతను ఉత్తరప్రదేశ్ లాహోర్పూర్ జిల్లాలోని మొహల్పూర్ గ్రామానికి చెందిన సికిందర్ సుహానిగా పోలీసులు గుర్తించారు. తనతో పాటు ఉంటున్న సహచర కూలీ అతన్ని హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డబ్బు లావాదేవీల విషయంపై వీరిద్దరి మధ్య కొంత ఘర్షణ చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు పూర్తి చేసి దర్యాప్తు చేసి తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బోల్తా తెలియదు అంటే బీజేపీ చేయడా
మేస్త్రీ నాయన ఏడు మేస్త్రీ సోని అమ్మ చచ్చిపోనడా యువనాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక నాయుడు ఆనవాయితీగా మహంతిపాలెంలో గల తోటమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణాపురం పంచాయతీ గొర్రెపేటలో అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇళ్ల తాలూకా బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మల్లిక నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని విషయాలలోనూ మాట తప్పిందని, అందుకు అమరావతి రాజధానిగా మొదట అంగీకరించి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో రాజధాని అభివృద్ధికి కుంటిపరిచిన విషయం గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, ప్రజలకు తోడుగా ఉండవలసిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పట్ల సంఘటితంగా కలిసి పోరాడదామని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీన్ని ఏదో పదవి కింద తీసుకోవట్లేదు, ఒక బాధ్యత కింద తీసుకుంటున్నాను. ప్రతి కార్యకర్తతో ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రతి కార్యకర్తతో కూడా కలిసి మీరు ఏ పోరాటాన్ని చేద్దామనే కూడా మీ అందరితో పాటు కలిసి ముందు అడిగేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేశారు. మరి ఈరోజు మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి మొదలు పెడితే ఈ రోజు దాకా ఏది చెప్పినా కూడా అబద్ధమే. ఒక మూడు రాజధానులు తీసుకుందాం, ఫస్ట్ రాజధాని కోసం మాట్లాడుకుంటే అమరావతి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక బస్సులో కూర్చొని ఉన్నప్పుడు ఆయన మూడు బిల్డింగ్లు కట్టారు, ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్. వీటిని రాజధాని అనాలా అనకూడదా? తాత్కాలికం అని చెప్పి అన్నారు అంటున్నారు. ఆయన కేవలం అన్నదేంటి, ఇప్పుడు ఇది కట్టుకున్నాం, ఇంకా అద్భుతంగా మనం నిర్మించుకుందాం, రానున్న రోజుల్లో ఇది ఒక గొప్ప ఊరు కింద మారుతున్నప్పుడు ఇంకా పెద్ద అసెంబ్లీ కడదాం, ఇంకా పెద్ద హైకోర్టు కడదాం, ఇంకా పెద్ద సెక్రటేరియట్ కడదాం అన్నారు తప్ప ఈ బిల్డింగ్లు వదిలేద్దాం వెళ్ళిపోదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ అన్నది లేదు. మరి ఈరోజు మనం చూస్తే వైఎస్ఆర్సీపీ మూడు రాజధానులు అంటుంది. మూడు రాజధానులు అంటే ఏంటి? ఒక మనిషికి సపోజ్ ఒక కోర్టులో కేసు ఉంది అంటే కర్నూలులో కేసు కోర్టు పెడతారంట, ఆ కేసు కోసం వచ్చి ఏదైనా ఎమ్మెల్యేని కలాలి అనుకుంటే ఆయనేమో అసెంబ్లీ విజయవాడలో ఉంటుంది, దానికి సంబంధించిన ఏదైనా ఫైల్ ఉంటే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుంది. ఒక పేదవాడు పొద్దున్న లేస్తే కర్నూలు నుంచి విశాఖపట్నం వరకు మూడు రాజధానుల మధ్యన తిరగమంటే ఎలా తిరగగలడు? ఇది ఏమైనా ఒక ఆలోచన ఉన్న నాయకుడు ఎవరైనా చేయగలరా? అందుకే జగన్మోహన్ రెడ్డిని తుగ్లక్ పరిపాలన అంటున్నాము అంటే ఇది కాదు. అదేవిధంగా ఈరోజు మన లోకల్గా మన నియోజకవర్గానికి వస్తే తోటపల్లి, ఆ రోజు దగ్గర దగ్గర 500 కోట్లతో మనం తోటపల్లిని ఆల్మోస్ట్ పూర్తి చేస్తే ప్రతి కాలువలు కూడా ఎలా నిండేవో, ఎలా ఇక్కడ వ్యవసాయం జరిగేది అనేది ఈరోజు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ సంవత్సరంన్నరలో తోటపల్లిని ఏం చేశారు ఈ నాయకులు, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ఆ తోటపల్లిలో మిగిలిపోయిన 5% పనులు, ఒక 100 కోట్లు ఇస్తే అయిపోయే పనుల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆపేశారు అంటే ఈ నియోజకవర్గం మీద, తోటపల్లి మీద, ఇక్కడున్న ప్రజల మీద వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉందని చెప్పి మనందరం గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు 5 సంవత్సరాలు నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నా కూడా ఎప్పుడు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని కానీ, లేదంటే భూదందాలని కానీ, లేదంటే ఇంక ఇతరేతర కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు జరగలేదు. కానీ ఈ రెండు సంవత్సరంన్నరలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇక్కడున్న నాయకులు ఎవరు భయపడక్కర్లేదు, కార్యకర్తలు ఎవరికి ఏ బెంగా లేదు. మీరు కోరుకున్నట్టే మీ మధ్యలోకే వస్తాం, మీ దగ్గరే ఉంటాం, మీతోనే ఉంటాం, ఇక్కడే మన కార్యాలయం వస్తుంది, మీ అందరూ కోరుకుంటున్నట్టు జరిగి తీరుద్దని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మన యువ నాయకులు ఉన్నారు, నారా లోకేష్ గారు 2 సంవత్సరాలు ఆయన మంత్రిగా చేశారు. మరి గ్రామీణ అభివృద్ధిలో ఆయన ఎన్నో పురస్కారాలు తీసుకున్నారు, ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. సిసి రోడ్లు వచ్చాయన్నా కానీ, వీధి లైట్లు వచ్చాయన్నా కూడా
మనం గుండ్ల మీద చేయేసుకొని చెప్పగలం. మా నారా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సీసీ రోడ్లు, ఈ డెవలప్మెంట్ అంటే మా చంద్రబాబు నాయుడు గారు చేశారు, మా నారా లోకేష్ గారు చేశారు అని చెప్పి మనం సభాముఖంగా గుండ్ల మీద వేసుకొని ప్రతి ప్రజలకి మనం చెప్పగలం, వైఎస్ఆర్సిపి చెప్పగలదా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి కార్యకర్తలందరం కూడా ఒక తాటి మీద ఉందాం. రానున్న 2024 కావచ్చు, జమిలీ కావచ్చు, లేదా ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్లు వచ్చినా కూడా అందరం ఒక తాటి మీద ఉండి హెచ్ఎల్ నియోజకవర్గంలో కళా వెంకటరావు గారిని గెలిపించుకుందాం. రానున్న 2024లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసిన దాకా కూడా మీ అందరితో మనందరం కలిసికట్టుగా కష్టపడి ముందుకెళ్దామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంత అవకాశం ఇచ్చింది తెలుపుకుంటూ ఇంత అభిమానం చూపిస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని పురిటిపెంట ఓన్లోని రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ పరిశీలించారు. ముందుగా రైతు భరోసా కేంద్రంలో అధికారులతో చర్చించారు. అనంతరం అందుబాటులో ఉన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మొక్కజొన్న కొనుగోలుపై రైతులు పడుతున్న బాధలు ఇబ్బందులను రాష్ట్ర కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ కు తెలిపారు. నాణ్యత లేని మొక్కజొన్నతో రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని, అటువంటి సమయంలో రైతులు దళారీలను ఆశ్రయించి తక్కువ రేటుకు మొక్కజొన్న పంటను అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీల చేతికి మొక్కజొన్న పంట వెళ్లకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండేలో పెను ప్రమాదం తప్పింది. పెదపాటి ప్రసాద్ అనే అతను కారు తీసుకుని విజయవాడ ప్రయాణానికి సిద్ధమవుతుండగా కారు స్టార్ట్ చేసే సమయానికి మంటలు రావడంతో కంగారుతో కారులోంచి దిగి పరుగులు తీశాడు. అనంతరం చుట్టుపక్కల ఉన్న ప్రజలు నీళ్లతో మంటలను అదుపు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దాంతో ప్రయాణికులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కావాల్సింది అది మంది అక్కడ
కృష్ణా జిల్లా కైకలూరు మార్కెట్ యార్డ్ దగ్గర 2 టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల నుండి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని కైకలూరుకు చెందిన పరిటాల సుబ్బారావు అనే వ్యక్తి విశాఖ ఏజెన్సీ చింతపల్లి నుండి తీసుకువచ్చి కైకలూరు పట్టణంలో తన స్నేహితులతో కలిసి అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో తేలిందని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కైకలూరు సిఐ వైవిఎల్ నాయుడు తెలిపారు. అంటే ఇవి మాకు రావణ సమాచారం అంటే భీమవరంలో కావచ్చు, వైజాగ్లో, విజయవాడలో ప్రతి దగ్గర స్టూడెంట్స్ కొంతమంది దీనికి బానిస అయ్యున్నారు. ముగ్గురు ఏం చేస్తారు? వీరు ముగ్గురు లోకల్లోనే హోటల్లో పనిచేస్తారు. ఎస్టాబ్లిష్ ఏం కాదు, వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఈ ఇలా చేయడం అంటే భారీగా వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు లోన్లు బయటకు వచ్చేది లారీల ద్వారా తెచ్చుకునేవాళ్ళు. చెక్కింగ్స్ ఫ్రీక్వెంట్గా జరగడం వల్ల వీళ్ళంటే బైక్ మీద వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఒక స్మాల్ క్వాంటిటీ 5-6 కేజీ తెచ్చుకుని ఇక్కడ ఒక ఇంట్లో పెట్టుకుని ప్యాకెట్స్ రూపంలో పెట్టుకుంటాను. పెట్టుకుని ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. ఇది 1000 to 500 రూపీస్కి అమ్ముతారు. ఇది ఈచ్ ప్యాకెట్ ఇవాళ డిమాండ్ బట్టి మెయిన్ దీని అలవాటు ఉన్నారు. ఎక్కువ కాలేజ్ డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ దీన్ని కొంచెం అలవాటు పడి ఉన్నారు. మేము అదే వీళ్ళు ఫర్దర్గా ఎవరికి సప్లై చేస్తున్నా అనే విషయాన్ని మేము కొంచెం ఇన్వెస్టిగేషన్ అది వీళ్ళైతే చెప్పలేదు మాకు. మేము అది కాల్ గంట ప్రకారం మేము వెరిఫై చేస్తాం. సుమారు దీనికి కాస్ట్ అంటే దీనికి ఉండదండి. అతను అతనికి పడిన రేట్ 12,000 అండి. 3 కేజీలు 12,000 కొన్నాడు. మళ్ళీ 50,000 నుంచి 1 లక్ష ఉండదు. ఇది దీనికి అది వాళ్ళ డిమాండ్ బట్టి. ఇది మాత్రం మా తెలిసింది ఏంటంటే లాస్ట్ నే పెట్టిన ఇది 1000 రూపీస్ వరకు అమ్ముతారు ఈ ప్యాకెట్ 50 గ్రామ్స్. ఉన్నత విద్యను దూరం చేసే విధంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై కాకినాడలోని గాంధీ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా గర్జించింది. అంబేద్కర్ విద్యా దీవెన, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాలను మంగళం పాడడాన్ని రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా విమర్శించింది. ఈ సమావేశంలో అమ్మఒడి, అంబేద్కర్ విద్యా దీవెన, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ తదితర అంశాలపై జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రతినిధులు, వివిధ విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు చర్చించారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం వారు కొన్ని డిమాండ్లను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించి సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. ఈరోజు కాకినాడ గాంధీ భవన్లో అప్పర్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేదలపై పిడుగుపడినట్లు ఉంది. రాష్ట్రంలో 11 అభివృద్ధి పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ముఖ్యంగా అంబేద్కర్ విద్యా దీవెన, అంబేద్కర్ స్టడీ సర్కిల్, బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీము ఈ ప్రభుత్వం రద్దు చేసింది. కావాలి జగన్, రావాలి జగన్ అని దళితులందరూ ముక్త కంఠంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించాలని ఓడించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను తొక్కివేయాలని ప్రయత్నంలో భాగంగానే బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీము, అంబేద్కర్ విద్యా దీవెన పథకాలను తీసేయడం జరిగింది. అమ్మఒడి అందరికీ ఇస్తామంటూ కొందరికే ఇచ్చి చాలామంది పేదలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. అమ్మఒడి, బెస్ట్ వాల్యుబుల్ స్కూల్ స్కీమ్, అంబేద్కర్ విద్యా దీవెన, అంబేద్కర్ స్టడీ సర్కిల్లను కొనసాగించకపోతే రేపు రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి మొట్టమొదటిగా విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. తర్వాత విజయవాడలో ఒక మహాధర్నాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు కాకినాడ గాంధీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశంలో 15 ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసినటువంటి పథకాలను మీరు ఇవ్వనట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అనుభవించిందో మీరు కూడా అదే అనుభవిస్తారని నా పేరు పిల్లా చంద్రం, తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జై భీమ్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తుంగభద్ర పుష్కరాలను ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగరం జిల్లా రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ కమిషనర్ అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం మళ్ళీ బుల్టన్లోకి వెళ్దాం అంతవరకు సెలవు నమస్కారం